अंदर की नमस्कार स्थानिक एमएलए वेल्लंपल्ली श्रीनिवासराव पुट्टिन तेदी आगस्ट 15 कादु आगस्ट 9 पुट्टनी रोजुन पुट्टिन रोजु जरुपुकुंटुन्नटुवंटि वेल्लंपल्ली श्रीनिवासरावुनि चूस्ते పెళ్లి చేసుకున్నాం సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తుంది. పుట్టని రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు చూస్తే పెళ్లి చేసుకున్నాం సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తొస్తుంది. మీకు దమ్ముంటే హిందూ హై స్కూల్లో మీరు చదివిన 10th క్లాస్ సర్టిఫికెట్ ని బయటపెట్టి మీ నిజాయితీ నిరూపించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నా. 2014 2019 ఎన్నికల అడ్డువేట్లో మీరు 10th క్లాస్ అని మీరు డిక్లరేషన్ ఇచ్చారు. ఆ ఆధారంతోనే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మీ పుట్టిన తేదీ ఆగస్టు 15 కాదు, ఆగస్టు 15 కాదు. మీరు ఎమ్మెల్యే కాకముందు వరకు కూడా ఆగస్టు 9నే మీరు జన్మదినం చేసుకున్నారు. కానీ ఎమ్మెల్యే అయ్యాక ప్రజల్ని తప్పుదారి పట్టించాలని దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి గొప్ప గొప్ప మహాత్ముల త్యాగాల్ని అవమాన పరిచేలాగా మీ పుట్టినరోజు తేదీని మార్చుకున్నారు. ఈసారి పశ్చిమ ప్రయోజకవర్గ ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నందుకు క్షమించాలని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా. నిన్న అర్ధరాత్రి పూట రాయల్ హోటల్ సెంటర్ వద్ద మా జనసేన పార్టీ జెండా దిమ్మని అక్రమంగా తొలగించారు. ఈ అంశం మీద జెండా దిమ్మకి రక్షణ కల్పించాలి, మా కార్యక్రమాలు సజావుగా జరుపుకునేలాగా మాకు భద్రత ఇవ్వాలని మరి పోలీస్ కమిషనర్ గారికి అదే విధంగా వెస్ట్ ఏసీపీ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాం, రక్షణ కోరుకున్నాం. కానీ నిన్న అర్ధరాత్రి పూట రోడ్డుకి ఒక మూల మీద ఉండేటువంటి జనసేన పార్టీ జెండా దిమ్మని బిఎంసీ అధికారులు పోలీస్ శాఖ అధికారులు కుట్రపోతున్నా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తొలగించడం చాలా దుర్మార్గం. ఈ అంశం మీద చాలా బలంగా స్పందిస్తా, అది కూడా గాంధీ మార్గంలోనే చాలా బలంగా స్పందిస్తా, అది కూడా గాంధీ మార్గంలోనే కూడా తెలియజేస్తా. మున్సిపల్ కమిషనర్ గారు అక్రమ నిర్మాణాలు ఒక్కటి కూడా మీరు ఇంతవరకు నిర్మూలించలేకపోయారు. మీరు వచ్చిన తర్వాత ఏదేచ్చుగా బిఎంసీ అధికారులు ఇష్టం వచ్చినట్టు లక్షలు కోట్లు దండుకొని విజయవాడ నగరం మొత్తం కూడా అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉంటే ఒక్క అక్రమ నిర్మాణాన్ని కూడా అడ్డుకోలేనటువంటి అసమర్థ అవినీతి మున్సిపల్ కమిషనర్ స్వప్న దినకర్ గారు మీరు జనసేన పార్టీ జెండా దిమ్మ దొలకిస్తారా? ఏం మీకు లక్షల రూపాయలు ముడుపులు ఇస్తే అక్రమ నిర్మాణాలన్నీ సక్రమం అయిపోతాయి? రోడ్డు మీద ఒక మూలకున్నటువంటి జనసేన పార్టీ జెండా దిమ్మ ఏమంట వచ్చింది మీకు? అర్ధరాత్రి పూట పోలీస్ శాఖ వారి సాయంతో తొలగిస్తారా? తొలగిస్తారా? సక్రమంగా కొండ మార్గాలకి మెట్లు మార్గం వేయలేరు, చెత్త తీయలేరు, మురుగు తొలగించలేరు, పార్కులు సరిగ్గా నిర్వహించలేరు, కార్పొరేషన్ స్థలాలు కబ్జా చేస్తే నిర్వహించలేరు. ఇవన్నీ చేత కానీ మీకు జనసేన పార్టీ జెండా దిమ్మ ఒక మూల ఉంటే అడ్డొచ్చిందా? మీకు అడ్డొచ్చిందా? దాలిం షాయి దర్గా భూముల్లో సుమారు 5000 గజాలు కార్పొరేషన్ కి 2 కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించకుండా అక్రమ నిర్మాణం చేస్తే ఏమి చేయలేనటువంటి చేత కానీ అసమర్థ కమిషనర్ మీరు జనసేన పార్టీ జెండా దిమ్మను తొలగిస్తారా? జనసేన పార్టీ జెండా దిమ్మను తొలగిస్తారా? తప్పనిసరిగా అన్ని అంశాల మీద ప్రజల్లో బలంగా స్పందిస్తా, అది కూడా గాంధీ మార్గంలోనే. ఇక నుంచి మున్సిపల్ శాఖలో జరిగేటువంటి ప్రతి అవినీతిని ప్రతి అక్రమ నిర్మాణాన్ని బహిర్గతం చేస్తా, ప్రజా కోర్టు పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మా జనసేన పార్టీ జెండా దిమ్మను అర్ధరాత్రి కూడా తొలగించారు. తప్పనిసరిగా చాలా బలంగా గాంధీ మార్గంలో స్పందిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా. కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఈ రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి పోరాటం చూసి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అక్రమాలు చూసి మోసపోయామని ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో 100ల మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. గత 6 నెలలుగా చేశారు. అనేక సార్లు వైసీపీ పార్టీని వదిలేసి జనసేన పార్టీలో చేరినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ నిన్నేదో ఇద్దరు ముగ్గురు
అసలు జనసేన పార్టీలో సభ్యత్వంలో కూడా లేనటువంటి వ్యక్తుల ధర్మ గురించి తీసుకుపోయి అసలు పార్టీలో తిరగనటువంటి వాళ్ళని సంబంధం లేనటువంటి వ్యక్తులకి కండువాలు కప్పి ఏదో సాక్షి జానల్లో చెప్పించుకుంటే జనసేన నుంచి వైసీపీ చేరికలు అవుతాయా మరి దీనికి భారీ డైలాగులు అక్కడి నుంచి మళ్ళా ఒక్క ముఖంలో కూడా కలలేదు ఏంట్రా బాబు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు అసలు మన నియోజకవర్గమా కాదా అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ముఖాలు కనబడుతూ ఉన్నాయి ముందు ఆ విషయం చూసుకోవాలి కానీ వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క పేరుని ఫోటోని వీడియోతో సహా మేమైతే పంపించాం పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాన్ని పోరాటాన్ని నిత్యం ప్రజల్లో మమేకమైనటువంటి విధానాన్ని చూసి వైసీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ భయపడిపోతూ ఉన్నారు మరొక పక్కన వారాయాత్రకు వస్తున్నటువంటి విశేషమైనటువంటి స్పందన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే విధానానికి వైసీపీ నాయకులు మైండ్ బ్లాంక్ అయ్యి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఒక్క అంశంతోనే ఇంతవరకు సమాధానం చెప్పారా ఋషికొండకి ఎందుకు అనుమతులు ఇవ్వలేకపోయాం ఎంపీ ఎందుకు పారిపోవాలనుకుంటా ఉన్నారు ఎర్రదెబ్బలు ఎందుకు సందర్శించనీయకుండా అడ్డుకుంటా ఉన్నారు క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతూ ఉంది పంచభూతాలని ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు వందల వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారు ఇలాంటి అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా మాట్లాడకుండా ఇష్టానుసారం డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడుతాను ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని మరొక్కసారి చెప్తాను.